నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సార్, 9/18/27 ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన, అంటే లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, ఫలకూడగడాలు ఏ విధంగా ఉంటాయి జనరల్గా ఆగస్ట్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే, అంటే పర్టికులర్గా ఏ విధంగా ఉండే అవకాశం నాన్న? చాలామంది ఈ 9 సిరీస్ వాళ్ళు అంటే ఇన్ని రోజులు అప్ అండ్ డౌన్ చూసాము, ఆగస్ట్ నుంచన్నా బాగుంటుందా, కొత్త సంవత్సరానికి మేము చాలా స్ట్రాంగ్గా ఎంటర్ అవుతామా లేదా వాట్సాప్ పెడుతున్నారు, చాలామంది రిప్లైస్ ఇస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఏమంటే 9 సిరీస్ అనేవాడు కుజుడు దీవెనలతో వీళ్ళు బాగా సంపాదించుకోవాలి. చాలా లగ్జూరియస్ లైఫ్, కార్స్, బంగ్లాస్, ఒక కార్ కాదు, ఒక బంగ్లా కాదు, మల్టిపుల్ ఉండాలి ఈ 9 వాళ్ళకి. భూములు బాగా కొనుక్కోవాలి, భూములు బాగా కలిసి వస్తాయి. అంటే ఎవరెవరు వస్తారు అన్న, ఆడ మా ల్యాండ్ ఉందన్న, తక్కువకి ఇస్తాం తీసుకో. ఈ 9 వాడికి నడుచుకుంటూ ఆఫర్లు వస్తాయి, మన వేరే వాళ్ళకి అంత ఆఫర్లు రావు. 9 వాళ్ళకి ఎదుకుంటా పోయి అన్న 50 లక్షలు నీకు 30కే ఇస్తాము, 35కే ఇస్తాము, హెల్ప్ చేయండి, మాకు అర్జెంట్ క్యాష్ కావాలి. 9 వాడికి క్యాష్ ఉంటుంది, వేరే ఒక టైం పెట్టుకుంటాడు. ఈ 9 వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు కాబట్టి దే ప్రిఫర్ 9 పీపుల్. సో 9 వాళ్ళు యూజువల్గా దే ఆర్ వెల్ సెటిల్డ్. 9 వాళ్ళు చూడడానికి గంభీరంగా కొంచెం కోపిస్ట్లుగా ఉంటారు, కానీ మనసు వెనలాగా ఉంటుంది. అంటే వెళ్ళి రిక్వెస్ట్గా 9 వాళ్ళని అన్నా హెల్ప్ చేయాలన్నా, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు, హెల్ప్ చేయన్నా అంటే ఖచ్చితంగా చేస్తాడు. వెళ్ళేవు మచా, ఒక 10 లక్షలు కుటుంబ సార్ అంటే పోరా. 9 వాళ్ళు ఎలా అంటే దే వాంట్ ప్లీజింగ్ వర్డ్స్, మంచి మాటలు వినాలనుకుంటారు. ప్రేమగా అడిగితే గుండెనన్నా కోసిచ్చే గొప్ప మనసు 9 వాళ్ళకు ఉంటుంది. మిగతా ఏ నంబర్ కూడా అంత గుండెని కోసిచ్చే అంత ఉండదు. 9 వాళ్ళకి మాత్రం చూడడానికి గంభీరంగా వీడేమిస్తాడు డబ్బు, వీడేమి హెల్ప్ చేస్తాడు అనుకుంటాం. అన్నా అవసరం అన్నా, బిడ్డకి ఇట్లా ఆపరేషన్ ఉందా అంటే వెంటనే తీసుకోండి, వెళ్ళండి చేసుకోండి, మళ్ళీ కూడా వచ్చి పలకరిస్తారు. అంటే వెళ్ళి మానవతావాదులు, హ్యుమానిటేరియన్స్, గ్రేట్ పీపుల్ విత్ గ్రేట్ హార్ట్. సో ఈ 9 వాళ్ళకి లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ స్టోన్ కొరల్. కొరలు మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే, ఎందుకంటే చాలామంది మనము హైదరాబాద్లో చూస్తే చాలామంది వీఆర్ బిర్యానీ ఫ్యాన్స్, చాలామంది 90%. అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నాన్ ఈటర్స్, తినని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. తినేవాళ్ళు, బిర్యానీలు తినేవాళ్ళు, ఈ చేతులు పెట్టినప్పుడు, చేతుల్లో రత్నాలు వేసుకున్నప్పుడు, ఈ చికెన్ మటన్ తగిలినప్పుడు ఈ స్టోన్స్ పవర్ తగ్గిపోతుంది. సో ఐ ప్రిఫర్ పీపుల్ హు ఆర్ ఈటింగ్ టు పుట్ ద స్టోన్స్ ఇన్ ద నెక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్. పవిత్రం, ఇది మంగళసూత్రం, మంగళం. ఇక్కడ వేసుకున్నప్పుడు ఏమైతుందంటే పవర్, సూర్యకిరణాలు పడినప్పుడు బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. ఈ రత్నాలు వేసుకునేది ఎందుకంటే మన బ్లడ్ని, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ క్లీన్ చేసి లోపల నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇవ్వడానికి. సో పగడం వేసుకున్నాడు ఎలా ఉంటుంది, ఫుల్ కాన్ఫిడెన్స్, ధైర్యం. రూమ్లో యుద్ధం పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పగడం వేసి పంపిస్తారు, మనం ఇద్దరిని పోకర్లేదు, న్యాయంగా ధర్మంగా వ్యాపారాలు చేసుకొని మంచిగా సంపాదించుకోవచ్చు. 9 వాళ్ళకి ఆగస్ట్లో కొంచెం వర్క్ అంటే స్లో ఉంటుంది. సెప్టెంబర్ అనే 9 మంత్, ఈ 8 అనేది శనీశ్వరుడు, ఈ 9 నంబర్ కుజుడికి అంత అనుకూలం కాదు. సో ఆగస్ట్లో పనులు స్లోగా అయినా కూడా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినాక ఇంకా ఆగదు. అక్టోబర్ 10 నెల, సో 9 అండ్ 10 అంటే 1, సో ఆది అంత కలయిక అద్భుతంగా ఉంటుంది. నవంబర్ 2 అండ్ 9 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, చాలా అనుకూలం. అండ్ డిసెంబర్ జనవరి కూడా మళ్ళీ 1-9 కాంబినేషనే ఉంది. సో ఈ 9 సిరీస్ వాళ్ళకి ఆగస్ట్ 1 కొంచెం స్లో, బ్యాడ్ అని చెప్పట్లేదు, స్లో. మిగతా అన్ని మంత్స్ కూడా ఫుల్ పవర్లో వీళ్ళు అనుకున్నంత రియల్ ఎస్టేట్ బిజినెస్, అంటే 9 వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్ బిజినెస్లు, షేర్ మార్కెట్లు బాగా చేయగలరు, డబ్బులు బాగా, డబ్బులు సంపాదించాలంటే 9 వాళ్ళు చూసి నచ్చు. 9 అండ్ 6 ఒకేలాంటి క్వాలిటీస్, కానీ 6 ఖర్చు పెడతాడు, 9 అంత ఊరికే ఖర్చు పెట్టాడు, అవసరానికే ఖర్చు పెడతాడు. సో మంచి క్వాలిటీస్ 9 వాళ్ళకి. చాలా మంచి ప్రశ్న. 9 నంబర్కి బెస్ట్ యాంటీ నంబర్, అంటే ఈ నంబర్తో మళ్ళీ మ్యారేజ్ చేసుకోకూడదు,
పార్ట్నర్షిప్లు ఉండకూడదు. ఒక నైన్ ఇంకొక నైన్ వాడితో వ్యాపారం చేయకూడదు. ఈ నైన్ కొంచెం మొండోడు, ఆ నైన్ కొంచెం మొండోడు, ఇద్దరు మాట్లాడుకోరు. ఏ నువ్వు ఇట్టా అంటే నువ్వు ఇట్టా అనుకుంటే ఇంకా మాట్లాడుకోరు. ఒక్కటి సారి చెప్పడు, ఫస్ట్ ఒకటి పోయి సారి చెప్తే ఇంకొకటి సారి చెప్పేస్తాడు నైన్ వాడు. అంటే మనసు వెన్నలాగా ఉంటుంది చూడడానికి, ఇట్లా ఉంటారు. సో యూజువల్గా నైన్ వాళ్ళు నైన్ వాళ్ళతో బిజినెస్ చేయకూడదు. ఒక నైన్లో పుట్టినోడు ఇంకొక నైన్లో అమ్మాయిని, అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే, నేను చూసిన 99 కామన్ మ్యారేజెస్ అన్నీ చాలా ఘోరంగా ఫ్లాపులు అయ్యి ఇబ్బందులు పడి కొట్లాడుకొని చాలా ఇబ్బందులు, పేరెంట్స్ కూడా ఇబ్బందులు పెట్టేసారు కాంబినేషన్. సెకండ్ వద్దనేది 9-8 కాంబినేషన్, ఈ కాంబినేషన్ చాలా ఘోరం. థర్డ్ బ్యాడ్ కాంబినేషన్ 2-9 కాంబినేషన్. 2 అనేవాడు ఎలా ఉంటే చంద్రప్రభావం, చంద్రప్రభావం ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. ఒకసారి ఏమో నవ్వుతూ ఉంటారు, ఒకసారి బాధపడతా ఉంటారు, ఒకసారి నాకు మించిన అమ్మాయి లేదు అనుకుంటారు, ఒకసారి ఏమంటే నా లైఫ్ బాగాలేదు. అంటే మూడు చంద్రుడు ఎలా ఎలా అయితే పొజిషన్స్ మారుతుంటాడో వీళ్ళ మనసులో మైండ్ ఎమోషన్స్ మారిపోతుండేది. సో చంద్రుడు ఈజ్ ఫర్ ఎమోషన్స్. సో అమ్మాయి ఇప్పుడు నేను మొన్న ఒక అమ్మాయి వచ్చింది, సెకండ్ పుట్టిన అమ్మాయి, నేను కళ్ళల్లోకి చూస్తే అమ్మాయి హీరోయిన్ కావాలని వచ్చింది, ఒక సినిమాలో చేసింది, సీరియల్స్ చేస్తూ ఉంది. ఇలా నేను మాట్లాడతా కళ్ళలో చూస్తేనే కళ్ళ నుంచి నీళ్ళు కారుతుంది. ఆ టూ వాళ్ళు నేను గమనిస్తేనే దే ఆర్ సో సెన్సిటివ్. ఒక్క మన మాట వాళ్ళ గురించి మనము తగిలాగా మాట్లాడితే ద రైస్ స్టార్ట్ స్టీరింగ్. సో 2-9 కాంబినేషన్లో కాదుగా, 2-9 వాడు గాంభీర్యం, వాడు అడుక్కోడు పోయి రెండు అమ్మాయిని, ఒక మాట అంటాడు గమ్మనుంటాడు, రెండు అడుగుతుంది అన్నమాట. ఈమె అలిగి కూర్చొని ఆయన మాట కూర్చుంటే కాపురం బాగుండదు. సో 2 అవాయిడ్ చేసేసుకుంటే ఆది అంత కలయిక. 1-9 ఇస్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ మ్యారేజ్. సో 1 వాడు సిన్సియరు, హానెస్ట్, డేరింగ్ డాషింగ్, 9 వాడు కూడా డేరింగ్ డాషింగే. సో వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ఏదైనా అన్నా కూడా వీడు 1 వాడు తట్టుకుంటాడు, తట్టుకొని భరించి ఈ 9 వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఈ 1-9 స్మూత్గా రన్ అయిపోతుంది. నేను ఒక మాట అన్నా వీళ్ళు హార్ట్ తీసుకోరు. సో 1-9 ఇస్ ద బెస్ట్ కాంబినేషన్, 2-9 బ్యాడ్ కాంబినేషన్, 8-9 అండ్ 9-9 బ్యాడ్ కాంబినేషన్స్, 3-9 కూడా చాలా బాగా మిక్స్ అయిపోతాయి. 3-3-9 అన్నట్టు ఈ మూడు క్వాలిటీస్ ఎలా అంటే, 3 అనేది గురువు, దేవతలు గురువు. ఎలా 9 వాడిని బొట్ల వేసుకోవాలో 3 వాడు తెలుసు. ఏమి ఎందుకు లేట్ అయ్యింది ఆఫీస్ నుంచి అంటే ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఏదో ఒక డ్రామా చెప్పే కెపాసిటీ 3 భర్తకు ఉంటుంది. 9 వాళ్ళు డామినేట్ చేస్తే కూడా మంచి మాటలు చెప్పేసి తప్పించుకునేది 3కు ఉంటుంది. 4 వాడు ఇలా తెలివైన వాడు రాహు ప్రభావం వల్ల. సో 4-9 బాగుంటుంది. 5 అనేవాడు మెర్కురీ, ఎవరికి దొరకడు, మాయ మాటలు చెప్తాడు, షార్ప్, చాలా మాటకారి, ఎవరినన్నా కన్విన్స్ చేసే క్వాలిటీస్ 5కు ఉంటుంది. సో 5-9 తట్టుకోగలదు, 6-9 తట్టుకోగలదు, అండ్ 7-9 ఆల్సో ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్, కేతు అండ్ కుజ 7-9. సో నేను చెప్పిన 3 వద్దు, 8-9, 9-9, 2-9 వద్దు, మిగతా 6 నంబర్స్ హ్యాపీగా 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ కాపురం బాగుంటుంది. అంటే సంబంధాలు ఉన్నప్పుడే ఇలా చూసినప్పుడు, డేట్ చూసినప్పుడే 2-9 వద్దు పక్కన పెట్టేసేయండి, 8-9 పక్కన పెట్టేయండి, 9-9 అస్సలు వద్దు. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12 నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13 నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్సమ్ టైప్, పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ 8688-06-88-88-86-15-77-99-66-00-317-99-66-00-317.
9133789199 9133789199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్లు దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలంత రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.